సుప్రీంకోర్టు గతంలో ఒక పురాతన చట్టాన్ని కొట్టిపారేసింది. ఎప్పుడో దశాబ్దాల కాలం నాటి ఆ చట్టం వల్ల స్త్రీలను ఒక వస్తువుగా పరిగణించాల్సి వస్తోందని, ప్రస్తుతం అలాంటి చట్టం ఉండడం సరికాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఆ తీర్పు విన్న చాలామంది అక్రమ సంబంధాలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిందని, మన సంస్కృతి సంప్రదాయాలను నాశనం చేసే చట్టమంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. అయితే నిజంగా ఆ తీర్పు అలాంటి అవకాశాన్ని ఇస్తోంది. 497 ఏం చెబుతోంది, ఇకపై జరిగేది ఏమిటో సీనియర్ జర్నలిస్ట్ వనజ తన ఫేస్బుక్ లో కొన్ని విషయాలు రాశారు. అవేమిటో ఈ ఇంట్రెస్టింగ్ తెలుగు ఫ్యాక్స్ వీడియోలో చూద్దాం. ఐపీసీ సెక్షన్ 497 ఈ సెక్షన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పటినుంచి చాలా హాహాకారాలు వినిపిస్తున్నాయి. ఇక నుంచి పెళ్లి అన్నదానికి పవిత్రతే ఉండదని, అందరూ బరితెగించి బజారున పడతారని, ఇలా కొంచెం అభ్యుదయవాదులనుకున్న వాళ్లు కూడా కన్ఫ్యూజ్ అయ్యే మరి ఎందుకో ఏవేవో పోస్టులు పెడుతున్నారు. కాబట్టి నాకు తెలిసినంతవరకు ఈ సెక్షన్ గురించి చెబుదామని ఈ నాలుగు మాటలు చెప్తున్నాను. ఐపీసీ సెక్షన్ 497 ఏం చెబుతుందంటే, భార్య తన భర్త అనుమతి లేకుండా ఇతర పురుషునితో వివాహేతర సంబంధం కలిగి ఉంటే, ఆ భర్త అలాంటి సంబంధం కలిగి ఉన్న పురుషుడిపైన నేరం నమోదు చేసి 5 ఏళ్ల వరకు శిక్ష వేయించవచ్చు. కాని ఆ సంబంధానికి భర్త అనుమతి ఉంటే అది నేరం కాదు. మరి అలా సంబంధం పెట్టుకున్న పురుషుడికి ఒకవేళ పెళ్లై ఉంటే అతని భార్య సంగతేమిటి? ఆమె కూడా అతని మీద కేసు పెట్టొచ్చా? ఈ సెక్షన్ ప్రకారం అలా కేసు పెట్టడానికి ఆమెకి హక్కు లేదు. కేవలం పురుషుడు తనకు హక్కుగా ఉన్న స్త్రీ తన అనుమతి లేకుండా ఇతర పురుషుడితో ఇష్టంగా గాని, అవతలి పురుషుడి బలవంతం వల్ల గాని శారీరకంగా కలిసినప్పుడు మాత్రమే నేరమవుతుంది. ఇది ఒక స్త్రీ శరీరం మీద ఇద్దరు పురుషుల హక్కుకు సంబంధించిన చట్టం మాత్రమే. అందుకే సుప్రీంకోర్టు ఈ సెక్షన్ ను కొట్టివేస్తూ ఒక మాట అన్నది, హస్బెండ్ ఈజ్ నాట్ ద మాస్టర్ ఆఫ్ హిజ్ వైఫ్. భార్యకు భర్త యజమాని కాడు. నిజానికి ఇది ఎప్పుడో తుప్పు పట్టిపోయిన చట్టం. ఎప్పుడో ఏదైనా కక్ష సాధించడం కోసం కాని, కుట్రపూరితంగా గాని దశాబ్దానికి ఒకటి కూడా ఈ సెక్షన్ క్రింద కేసులు నమోదు కావడం లేదు. సెక్షన్ 377 లాగా బ్రిటిష్ వాళ్లు తమ చట్టాల నుంచి యథాతథంగా మన నెత్తిమీద పెట్టిన చట్టాల్లో ఇది ఒకటి. అయితే దీనితో వివాహేతర సంబంధాలకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపిందా అంటే లేదు. ఇది కేవలం నేర శిక్షా స్మృతి కింద నేరం కాదు కాని ఒక గ్రౌండ్ ఫర్ డివోర్స్ గా కొనసాగుతుంది. ఈ వివాహేతర సంబంధాల కారణంగా విడాకులు అడిగే హక్కు కొనసాగుతుంది. కుటుంబ చట్టాల్లో దీనికి జెండర్ వివక్ష లేదు. స్త్రీ పురుషులిద్దరూ ఆ కారణంగా విడాకులు అడిగే అవకాశముంటుంది. వివాహ బంధంలో ఒక క్షోభ కారకంగా కుటుంబ చట్టాల్లో, ముఖ్యంగా గృహహింస నిరోధక చట్టంలో కూడా ఇది కొనసాగుతుంది. స్త్రీల పట్ల సానుకూల ధోరణి ప్రదర్శించే కొందరు మిత్రులు కూడా వివాహేతర సంబంధాల మోజులో పడి భార్యలను పట్టించుకోకుండా తిరిగే భర్తలకు ఇక అద్దు అదుపు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. ఆ భార్య గతేమిటి, ఆమె ఎక్కడ చెప్పుకోవాలి అంటున్నారు. సెక్షన్ 497 ఉన్నప్పుడు కూడా ఆమెకు దాన్ని ఒక నేరంగా నమోదు చేసే అవకాశం లేదు. అలాంటి కారణాలతో పోలీస్ స్టేషన్ కు పోయి ఆ పురుషుడి మీద పెట్టడానికి ఏ కేస్ లేక తెలిసి తెలియని అజ్ఞానపు పోలీస్ సలహాతో 498A కేసులు పెట్టి వాటిని రుజువు చేయలేక భంగపడిన భార్యలు ఈ దేశంలో లక్షల్లో ఉన్నారు. గృహహింస నిరోధక చట్టం క్రింద నమోదయ్యే కేసుల్లో గృహహింస ఉన్నప్పటికీ నమోదు దాకా వచ్చేవి కేవలం 10% మాత్రమే అని గుర్తుపెట్టుకోవాలి. దాదాపు సగం పైన ఫిర్యాదులు తమ భర్తల వివాహేతర సంబంధాలు లేదా చట్ట విరుద్ధంగా చేసుకున్న 2, 3 పెళ్లిళ్ల గురించే ఉంటాయి. కాని కోరలు లేని ఈ చట్టం వల్ల ఆ స్త్రీలకు ఒరిగేదేమీ ఉండడం లేదు. చాలా మంది స్త్రీలు భార్యను, పిల్లలను గాలికి వదిలేసి వివాహేతర సంబంధాల్లోకి, సహజీవనాల్లోకి, దొంగ పెళ్లిళ్లకి పాల్పడే భర్తలకు శిక్ష ఉండాలని కోరుకుంటారు. కాని అన్ని చట్టాలు స్త్రీలకేనా అని ఈసడించే ఈ దేశంలో అటువంటి పురుషులని శిక్షించే చట్టం ఒక్కటి కూడా లేదు. అయితే అలాంటి పురుషులని శిక్షించాలా అంటే దానికి సమాధానం చెప్పే ముందు ఇంకా చాలా చూడాలి. ఇది ఒక గ్రే ఏరియా. పెళ్లి అనేది ఒక బాధ్యత. ఒకసారి పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాక వాళ్ల పట్ల బాధ్యత చూపడం మానవ ధర్మం. కాని భార్యా పిల్లలను గాలికి వదిలేసి ఇతర సంబంధాల్లోకి వెళ్లే అనేక మంది పురుషులు తాము చేసుకున్న పెళ్లికి
గౌరవప్రదంగా విడాకులతో ముగింపు పలికి పిల్లల బాధ్యత తీసుకోవాలనిగాని, వారి భవిష్యత్తుకు ఏదైనా ఏర్పాటు చేయాలనిగాని అనుకోరు. తమ సంబంధాలను ప్రశ్నించినందుకు ఆ భార్యని పిల్లలని శిక్షించాలని చూస్తారు. ఆ భార్యలు చివరికి ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరిగి 2,000-3,000 మెయింటెనెన్స్ గా పొందితే అది కూడా ఆ భర్తలు ఇవ్వకుండా తిరుగుతారు. ఎందుకంటే అలా ఇవ్వకపోయినా ఏమీ కాదు కాబట్టి. 2,00,000 జీతం వచ్చే గవర్నమెంట్ ఉద్యోగస్తుడి భార్య పిల్లలకు కూడా 10,000 మెయింటెనెన్స్ జారీ చేయడానికి గిజగిజలాడిపోయే జ్యుడిషియరీ తమ తీర్పును లెక్క చేయకుండా మెయింటెనెన్స్ ఇవ్వకుండా తిరిగే భర్తల పట్ల చాలా ఉదారంగా ఉంటుంది. దాన్ని కోర్టు ధిక్కారంగా పరిగణించాలన్న స్పృహ కూడా ఉండదు. 498A దుర్వినియోగం అయిపోతుంది అంటూ వ్యాఖ్యానాలు చేయటానికి మాత్రం వెనకాడదు. భర్తలు వివాహేతర సంబంధంలోకి వెళ్లినప్పుడు సర్దుకు పొమ్మని చెప్పే కుటుంబాలు, పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్లు, చివరికి కోర్టులు కూడా అదే స్త్రీ వివాహేతర బంధంలోకి వెళ్లినప్పుడు ఎంతో సీరియస్ గా తీసుకుంటాయి. కుటుంబాల్లో అది హింసకు, హత్యలకి కూడా దారితీస్తుంది. పురుషుడికి వివాహేతర సంబంధం వల్ల పెద్దగా నష్టం ఉండదు. కాని స్త్రీ భార్యగా తన హక్కుల్ని మాత్రమే కాదు పిల్లల మీద హక్కులను కూడా పోగొట్టుకోవలసి వస్తుంది. ఈ మధ్యకాలంలో 1-2 తీర్పులు దానికి భిన్నంగా ఉన్నా కూడా మన జ్యుడిషియరీలో కూడా పాతుకుపోయిన ఫ్యూడల్ తత్వం దానికి అంగీకరించడు. కాబట్టి ఒకే తప్పు స్త్రీ పురుషులు ఇద్దరూ చేసినా దానికి వచ్చే సామాజిక స్పందన చాలా భిన్నమని అర్థం చేసుకోవాలి. అందుకే ఈ తీర్పు సందర్భంగా రాజ్యాంగం ముందు స్త్రీ పురుషులిద్దరూ సమానమే అన్న ధర్మాసనం వ్యాఖ్య కూడా చాలా కీలకం. కాబట్టి సెక్షన్ 497 కొట్టేయటాన్ని స్వాగతిద్దాం. దాంతోపాటే గ్రౌండ్ మీద ఉన్న ఈ సమస్యలకు, ముఖ్యంగా వివాహ బంధాల్లో వివాహేతర బంధాల వల్ల నిర్లక్ష్యానికి గురవుతున్న భార్యలు, ముఖ్యంగా పిల్లలకు కూడా ఒక పరిష్కారం చూపిస్తే బావుంటుంది. 497 మాత్రమే కాదు, బ్రిటిష్ వారు మన మీద రుద్దిన అనేక స్త్రీ వ్యతిరేక, ప్రజాస్వామ్య వ్యతిరేక సెక్షన్లు, చట్టాలు ఉన్నాయి. అవన్నీ అప్పటి విక్టోరియన్ నీతి సూత్రాల, రాజధర్మం ఆధారంగా చేసిన చట్టాలు. ఇప్పుడు రాజులు లేరు, రాజరికపు లేదా ఫ్యూడల్ వ్యవస్థ ఆధారంగా చట్టాలు ఉండడం డెమోక్రసీలో పనికిరాదు. 70 ఏళ్ల స్వతంత్ర భారతం ఇప్పటికైనా ఈ వలస కాలపు విక్టోరియన్ రాజరికపు చట్టాలను సమూలంగా బుట్ట దాఖలు చేసి కొత్త ప్రజాస్వామ్యపు చట్టాలను తేవాలి. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ కోసం మా స్టార్ తెలుగు వైబీసీ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.